బిందువు ఒక పెన్సిల్ తీసుకొని కాగితంపై ఒక చిన్న చుక్క గుర్తు పెట్టండి మనం పొందే చిత్రాన్ని బిందువు అని పిలుస్తారు అందువల్ల ఒక బిందువు అనేది ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని నిర్ణయిస్తుంది దీనికి పరిమాణం లేదా కొలత లేదు సాధారణంగా ఒక బిందువును ఆంగ్ల భాషా అక్షరంతో సూచిస్తారు ఉదాహరణకు ఏ సి మొదలైనవి ఉదాహరణకు ఒక పెన్సిల్ లేదా సూది యొక్క పదునైన కొన ఆకాశంలో నక్షత్రాలు మనకు బిందువుల వలె కనిపిస్తాయి వేర్వేరు బొమ్మలను సృష్టించటానికి వివిధ మార్గాల్లో చుక్కలను కలపవచ్చు ఉదాహరణకు ఒక సరళ రేఖ ద్వారా రెండు చుక్కలు చేరడం ద్వారా మనం రేఖాఖండం పొందుతాము మూడు చుక్కలు కలపడం ద్వారా మేము ఒక త్రిభుజం నిర్మించవచ్చు మరియు అనేక ఇతరమైనవి పొందవచ్చు